Throw, 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 throw it up. Start twerking like Molly. Oh yeah. Twerking like Molly. Hi friends, నేను మీ సిరాజ్. మీరు చూస్తున్న సిరాజ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఈ ఐదు పనులు చేయకండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ మొబైల్ బ్యాటరీ 20% కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీ మొబైల్ బ్యాటరీ 20% కన్నా తగ్గిన తర్వాత మీరు కనుక ఛార్జ్ పెడితే మొబైల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. దానివల్ల మన మొబైల్ బ్యాటరీ అనేది పాడవుతుంది. సో మన బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 20% కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ వస్తారు ఫ్రెండ్స్, మీ మొబైల్లో క్లీన్ మాస్టర్, ర్యామ్ బూస్టర్ ఇటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేయండి. దీనివల్ల మనకి నష్టాలే తప్ప లాభాలు అనేవి ఏమీ లేవు. అండ్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ ఇంకో యాప్ని ఇన్స్టాల్ చేయమంటుంది. అలా చేయడం వల్ల మన ర్యామ్ అనేది మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది. ర్యామ్ అనేది ఏమీ ఇంక్రీజ్ అవ్వదు ఆ యాప్స్ వల్ల. మీరు ఈ విషయం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇటువంటి యాప్స్ యూస్ చేయకండి. సో సెకండ్ థింగ్ ఇది ఫ్రెండ్స్, ర్యామ్ బూస్టర్, క్లీన్ మాస్టర్ ఇటువంటి వేస్ట్ అప్లికేషన్స్ అనేవి మీ మొబైల్లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ వస్తారు ఫ్రెండ్స్, మీ మొబైల్లో క్యాష్ పార్టిషన్ ఊరికే డిలీట్ చేయకండి. అండ్ డీసెంట్ యాప్స్ ఊరికే క్లోజ్ చేయకండి. సో ఏదైతే మీరు ఎక్కువ యూస్ చేసే యాప్ ఉంటుందో ఆ యాప్ని మీరు రీసెంట్ యాప్స్లోనే పెట్టుకోండి. రీసెంట్ యాప్స్ నుంచి మీరు దాన్ని క్లియర్ చేయకండి. అండ్ ఆ యాప్కి సంబంధించిన క్యాష్ పార్టిషన్ కూడా డిలీట్ చేయకండి. మీరు ఆ యాప్కి సంబంధించిన క్యాష్ పార్టిషన్ అండ్ రీసెంట్ యాప్స్లో నుంచి కనుక అది రిమూవ్ చేసినట్టయితే మీరు మళ్ళీ ఆ యాప్ ఓపెన్ చేస్తే మీ సిపు అనేది మళ్ళీ దాన్ని లోడ్ చేయాలి. పూర్తిగా లోడ్ చేసినప్పుడు దానికి మనకి ఎక్కువ పవర్ అనేది కావాలి. ఆ పవర్ అనేది మళ్ళీ అది బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. దానివల్ల మీరు పవర్ అనేది దానివల్ల మీ బ్యాటరీ త్వరగా కన్జ్యూమ్ అనేది అయిపోతుంది. సో మీ మొబైల్లో క్యాష్ పార్టిషన్ అండ్ రీసెంట్ యాప్స్ని ఊరికే క్లోజ్ చేయకండి. ఇది థర్డ్ థింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ మొబైల్ని ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్లయితే మీరు సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోండి. మీరు కొన్ని యాప్స్ అనేవి యాప్ లాక్స్ అనేవి వేయండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు సెట్టింగ్స్, మన మొబైల్ సెట్టింగ్స్కి లాక్ అనేది వేయండి. నెక్స్ట్ మనం వాడే బ్రౌజర్, తర్వాత ప్లే స్టోర్, తర్వాత మీరు సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్, ట్విట్టర్, మీరు ఏదైతే కాన్ఫిడెన్షియల్ అనుకుంటారో వాటికి వెంటనే లాక్స్ అనేవి వేసుకోండి. మీరు మొబైల్ ఎవరికైనా ఇచ్చినట్లయితే, ఒకవేళ మీ మొబైల్ని ఎవరైనా స్పై చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు కన్ఫామ్గా మీ బ్రౌజర్లో నుంచి కానీ లేదా ప్లేస్టోర్లో నుంచి కానీ ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్స్ కానీ మీరు ఆల్రెడీ లాక్స్ పెట్టేశారు కాబట్టి ఆ యాప్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి కుదరదు. సో మీ మొబైల్ని ఎవరు స్పై చేయలేరు. సో ఇట్లా చేయకపోతే ఏమవుతుందంటే మీ మీద ఎవరో ఒకరు నిఘా పెడతారు. నిఘా పెట్టి ఏం చేస్తారంటే మీరు ఎక్కడున్నారు అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తెలిసిపోతుంటాయి. మేము వాట్సాప్ మెసేజ్, మీరు ఎవరెవరు కాల్ చేస్తున్నారు, ఆ డేటా అంతా వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం చేయలేము తర్వాత. సో మీరు ఖచ్చితంగా ఈ యాప్స్ అన్నిటికీ లాక్స్ అనేవి వేయండి. సెట్టింగ్స్ చెప్పాను కదా, సెట్టింగ్స్, ప్లేస్టోర్, బ్రౌజర్, అండ్ మీరు ఏదైతే కాన్ఫిడెన్షియల్ యాప్స్ అనుకుంటున్నారో, సోషల్ మీడియా ఉంది కదా, దానికి లాక్స్ అనేవి వేసుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న నాలుగో జాగ్రత్త. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ మొబైల్ని రూట్ చేయకండి అండ్ కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేయకండి. రూట్ చేయడం వల్ల మనకి నష్టాలే తప్ప లాభాలు అనేవి ఏమీ లేవు. ఆల్రెడీ నేను ఒక మొబైల్ని రూట్ అనేది చేశాను 2014, 2015. ఆ టైంలో నేను ఒక మొబైల్ అనేది రూట్ చేశాను. అప్పుడు అనేది ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ తక్కువ ఉండేవి. డిఫాల్ట్ యాప్స్ని డిలీట్ చేయడానికి రూట్ అనేది చేసేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో ర్యామ్, రోమ్ రెండు అనేవి మనకి ఎక్కువ ఉంటున్నాయి. మనం రూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది గేమ్స్ అండ్ వైఫైస్ హ్యాక్ చేయడానికి రూట్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని గేమ్స్ని హ్యాక్ చేయలేరు అండ్ అన్ని వైఫైస్ని హ్యాక్ చేయలేరు. సో మీకు రూట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏం లేవు. అన్ని నష్టాలే తప్ప లాభాలన్నీ ఏమీ లేవు. అండ్ మీరు మొబైల్ని కనుక రూట్ చేస్తే మీ మొబైల్ సెక్యూరిటీ బ్యారియర్ అనేది కూలిపోతుంది. మీ మొబైల్లో ఎటువంటి వైరస్ అయినా ఎంటర్ అవ్వచ్చు. అండ్ మీ మొబైల్కి వారంటీ కనుక ఉన్నట్టయితే మీ మొబైల్ని అసలు ఖచ్చితంగా రూట్ అనేది చేయకండి. మీ వారంటీ అనేది రూట్ చేస్తే పోతుంది. ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఎటువంటి ఫోన్ అయినా మీరు కనుక రూట్ చేయకండి అండ్ కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేయకండి. నేనైతే చాలా కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేసి ఫ్లాష్ చేశాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ నా స్టాక్ రోమ్కి ఫ్లాష్ అయ్యాను. మీరు అది అలా చేయడం వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అలా మనం మొత్తం హోమ్ స్క్రీన్ చేంజ్ చేద్దాం అనే మొత్తం మనకి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. చేసిన తర్వాత మనకి ఎందుకు ఇదంతా టైంపాస్ అని అనిపిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ నేను మీకు ఇవ్వగలిగిన టిప్స్. మొబైల్లో ఈ ఐదు పనులు చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడుదా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడి కదా, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీకోసం ఇలాగే టెక్నాలజీ సంబంధించి
ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. దిస్ ఇస్ సిరాజ్ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.